శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 15/5/2022 అవ్యక్త మురళి రివైజ్ డేట్ 18/1/1991 విశ్వ కళ్యాణకారిగా అయ్యేందుకు సర్వస్మృతులతో సంపన్నమై సర్వులకు సహయోగం ఇవ్వండి. ఈరోజు సమర్థుడైన తండ్రి తన స్మృతి స్వరూప పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. స్మృతి దివస్ అనగా పిల్లలకు తమ బ్రాహ్మణ జీవితాన్ని సమర్థ జీవితాన్ని స్మృతి ఇప్పిస్తుంది. బ్రహ్మ మరియు బ్రాహ్మణులు స్థాపనా కార్యానికి నిమిత్తమయ్యారు, కావున ఇద్దరికీ మహత్వముంది. బ్రహ్మ బాబా ద్వారా విన్న జ్ఞానము చాలా పెద్దది. జ్ఞానాన్ని కేవలం రివైజ్ చేయటం కాదు, రియలైజ్ చేయాలి. స్మృతి స్వరూపులుగా కావాలి. స్మృతి స్వరూపంగా ఉండే స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది, ఆనందాన్నిస్తుంది. బాబా మీరు నా కంటి పాపలు అంటారు. మరి కంటి పాపల కర్తవ్యమేది? కంటి పాపల శక్తి ఏది? విశేషత ఏమిటి అనే అనుభూతి చేసినప్పుడు స్మృతి స్వరూపం అవుతారు. ఇలా ప్రతి స్మృతిని అనుభవం చేయాలి. అలాగే ఎన్ని శ్రేష్ట కర్తవ్యాలకు నిమిత్తమయ్యారు బాప్దాదా. అనాది ఆది దేశాల స్మృతినిప్పించారు. ఈ స్మృతి ద్వారా ఇంటికి వెళ్లే సమర్థత ఏర్పడింది. రాజ్య అధికారిగా అయ్యే ధైర్యం లభించింది. బ్రాహ్మణ ప్రపంచంలో సంతోషాల జీవితాన్ని జీవించే కళ లభించింది. స్మృతి దివస్ అనగా సర్వస్మృతుల ఆత్మిక నశాను అనుభవం చేయటం. బ్రాహ్మణులైన మీ విశేషత బ్రహ్మబాబా ఇప్పుడు కూడా మా జతలోనే ఉన్నారు అనే అనుభవం చేస్తారు. బ్రహ్మబాబా తన రూపము మరియు సేవ చేసే విధానం పరివర్తన చేసుకున్నారు. మనలను వదిలి వెళ్ళిపోలేదు. ఫరిస్తాల నుండి దేవతగా కావటమే బ్రాహ్మణులందరి లక్ష్యము. తండ్రి స్మృతులలో లవ్లీన్గా ఉండే అనుభూతినే బాప్ సమాన్ స్థితి అంటారు. అంతేకాని ఆత్మ పరమాత్మలో ఎన్నటికీ కలవదు, సమానమవుతుంది. బాప్దాదా పిల్లలందరికీ ఒకే స్మృతినిప్పిస్తున్నారు. పిల్లలారా, సదా హృదయానికి తోడుగా, సేవలో తోడుగా మరియు స్థితిలో సదా సాక్షిగా ఉన్నప్పుడే మాయాజీత్ అనే జెండా ఎగురుతూ ఉంటుంది. సదా ఇదేమీ కొత్తది కాదు అనే పాఠాన్ని ప్రతి పరిస్థితిలో దృఢం చేసుకోవాలి. బ్రాహ్మణ జీవితంలో ప్రశ్నార్థకాలు ఆశ్చర్యార్థకాలు ఉండరాదు. ఏది జరగాలో అదే జరుగుతోంది. కనుక ఏమవుతుంది అనే ప్రశ్న ఎన్నటికీ రాకూడదు. మీరు త్రికాలదర్శులు. డ్రామా ఆది మధ్యాంత్యాలు మీకు తెలుసు. మరి వర్తమానం తెలియదా? బ్రాహ్మణ జీవితంలో ప్రతి అడుగులో కళ్యాణమే ఉంది. భయపడే అవసరమే లేదు. మీ శాంతిశక్తి ద్వారా అశాంతి ఆత్మలకు శాంతి కిరణాలను ఇవ్వటమే మీ కర్తవ్యము. అందరూ మా ఈశ్వరీయ పరివారము అనే సంబంధంతో సహయోగులు కావాలి. విశేష సమయాన్ని కేటాయించి విశ్వ ఆత్మలకు శాంతి సహయోగాన్ని ఇవ్వాలి. స్థాపన పాలన మరియు విశ్వ పరివర్తనలో ఆది బ్రాహ్మణులకు విశేషమైన పాత్ర ఉంది. బాప్దాదా చెప్తున్నారు, శరీరానికి వచ్చిన అనారోగ్యం మధ్యలో
విశ్రాంతి ఇప్పించే సాధనమే కాని మరేమీ కాదు. బాప్ దాదా చెప్తున్నారు, నిశ్చయ బుద్ధి ఆత్మలు విజయాన్ని అనుభవం చేస్తారు. సదా స్థిరమైన తెగిపోని నిశ్చయం ఉండాలి. నిశ్చయ బుద్ధి గలవారు ప్రతి కర్మలో, ప్రతి వ్యవహారంలో, పరమార్థ కర్మలో, ప్రతి కర్మలోనూ విజయాన్నే అనుభవం చేస్తారు. విజయం బ్రాహ్మణ జీవితానికి విశేష జన్మసిద్ధ అధికారం. ఈ నిశ్చయమే నిరాశను మీ దరి చేరనివ్వదు. ఎక్కడ భగవంతుడు ఉంటారో అక్కడ విజయం తథ్యం. నిశ్చయం ఉన్నప్పుడు అవుతుందా కాదా, విజయం లభిస్తుందా లేదా అనే ప్రశ్నలే రావు. స్వయాన్ని భాగ్య విధాత తండ్రి యొక్క పిల్లలమని అనుభవం చేయాలి. పిల్లలు పదమాపదం భాగ్యశాలురు. భాగ్యశాలి పిల్లలు సదా హర్షితంగా ఉంటారు. అప్రాప్తి లేనే లేదు. ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తారో అంతగా మాట్లాడే అవసరం ఉండదు. వీరికేదో లభించింది అని ముఖమే మాట్లాడుతుంది. ముఖము సర్వప్రాప్తి స్వరూపంగా కనిపిస్తుంది. సంపన్న స్థితిలోని మీ ముఖమే సేవకు నిమిత్తం కావాలి. ప్రతి కర్మ చేస్తూ మేము చైతన్య చిత్రాలము అని జ్ఞాపకం ఉంచుకోవాలి. సంతోషంగా ఉండే మీ ముఖమే అనేక ఆత్మల సమస్యలను దూరం చేస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్థితిలో స్థితమై కూర్చుంటే అన్ని శక్తులు మీ మాట వింటాయి. శరీరం పోయినా సంతోషం మీ నుండి విడిపోరాదు. సంతోషం ముందు ఏ ధనానికి విలువ లేదు. అంతేకాక బాప్ దాదా సేవాధారి పిల్లల జతలోనే ఉంటారు. కావున భయపడే విషయమే లేదు. వర్తమాన సమయం యొక్క సమాచారం వింటూ ఉన్నతమైన సాక్షి స్థితి అనే ఆసనంపై కూర్చొని నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. డ్రామా సమాప్తమయ్యేందుకు ఇవన్నీ రిహార్సల్స్, కొత్తవేమీ కావు. వరదానము సర్వ ఖజానాలతో సంపన్నమై ప్రతి సమయం సేవలో బిజీగా ఉండే విశ్వకళ్యాణకారీ భవ. విశ్వకళ్యాణానికి నిమిత్తమైన ఆత్మ స్వయం సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటుంది. జ్ఞాన ఖజానా ఉంటే పూర్తి జ్ఞానముండాలి. ఏ లోపమూ ఉండరాదు. అప్పుడు సంపన్న స్థితి అంటారు. జ్ఞాన ఖజానా సంపన్నంగా ఉన్నా కానీ సమయానికి ఉపయోగించలేకపోతే, సమయం గడిచిన తరువాత ఆలోచిస్తే అటువంటి వారిని జ్ఞాన సంపన్నులని అనరు. విశ్వకళ్యాణకారి ఆత్మలు మనసా వాచ కర్మణ సంబంధ వ్యవహారాలలో సేవలో సదా బిజీగా ఉంటారు. స్లోగన్: జ్ఞానయోగాలను స్వభావంగా చేసుకుంటే ప్రతి కర్మ స్వతహాగా శ్రేష్టంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.